మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్మ ఇవాళ ఇక్కడ ఉన్న మీడియాను చూస్తూ ఉన్నారు. ఈనాడును చూసిన, ఆంధ్రజ్యోతిని చూసిన, టీవీ ఫైవ్ చూసిన మన కర్మ అందరం కలిసి చూస్తూ ఉన్నాం. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగిలిన ఎవరు కూడా వాళ్లకు ఇంపుగా కనిపించరు. మిగిలిన వాళ్ళని ఎప్పుడెప్పుడు దిప్పాలి అని చెప్పి ఆలోచనతో వాళ్ళ రాతలుంటాయి. వాళ్ళందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, పూర్తిగా టెండర్లను ఇంత పారదర్శకంగా జ్యుడిషియల్ కమిషన్ ద్వారా టెండర్లను పిలిపించి టెండర్లను వేస్తాం. ఆ తర్వాత ఈ ఎల్లో మీడియా వాళ్ళు వక్రీకరిస్తూ దురుద్దేశంతో వార్తలు రాస్తే మా ప్రభుత్వం పరువు నష్టం దావా చేస్తుంది, హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి వీళ్ళని శిక్షించండి అని చెప్పి గట్టిగా అడుగుతామని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 6 నెలల నుంచి సంవత్సర కాలం నాకు టైం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన చేస్తాను. అవినీతి అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తాను అని మీ అందరికీ కూడా మరొకసారి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ప్రజలకు పక్కాగా రావాల్సిన వేవి కూడా ప్రజలు దేహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ దీవించినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చినా ఇక్కడికి రాలేకపోయినా కూడా నన్ను ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరి చల్లని దీవెనలకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆశీర్వదించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.